నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు పుట్టగొడుగులు మష్రూమ్ మనము ఏ శుభ అశుభ కార్యక్రమానికి వెళ్ళినా మష్రూమ్ కర్రీ అని ప్రేమగా ఆప్యాయంగా వడ్డిస్తూ ఉంటారు కొంతమంది ఇళ్లలో వండుకుంటారు కొంతమంది కొన్ని అపోహలు ఉన్నాయి అమ్మో మష్రూమ్ తింటే ఏమైనా రియాక్షన్ వస్తుందా ఫుడ్ ఎలర్జీ వస్తుందా తినచ్చా తినకూడదా ఇటువంటి అనుమానాలు ఉంటాయి మష్రూమ్ని ఈరోజు కాదు క్రీస్తు జననానికి ముందే అంటే ఇప్పుడు క్రీస్తు జన్మించి ఇరవై రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరం అయింది క్రీస్తు జననానికి ముందు తొమ్మిది వేల సంవత్సరాల నుంచి ఈ పుటగొడుగులు వాడుతున్నారు అంటే మానవాళి గత పదకొండు వేల సంవత్సరాలుగా పుటగొడుగులు తింటున్నారు మనకి గ్రామీణ ప్రాంతాల్లో పొలాలమ్మట గట్లమ్మట చెరువు గట్లంట ఈ పుట్టగొడుగులు లభిస్తూ ఉంటాయి ఈ పుటగొడుగులు గొడుగు రకంగా గొడుగులాగా ఒకటి ఉంటుంది ఇంకోటి ఏమో బడ్డు టైపు మొగ్గ టైపులో ఉంటుంది మనకి ఇంతకుముందు మనము పొలాలంట వెళ్ళి వేరుకొచ్చేవాళ్ళు ఇప్పుడు రైతులు పొలాల్లో పండిస్తున్నారు మష్రూమ్ని ఒక వాణిజ్య పంటగా వేస్తున్నారు వాళ్ళు అన్నీ కూడా శాస్త్రీయ పద్ధతులు ఉపయోగించి దీన్ని పండిస్తున్నారు కొంతమందికి అనుమానం ఏ కొన్ని ఈ పుట్టగొడుగులు తినకూడదంట కదా కదండి అంటారు అట్లాంటిది ఏం లేదు అయితే పుట్టగొడుగులు తాజాగా ఉన్నాయి తినాలి ఆకుపచ్చ రంగు వస్తే తినద్దు ఇప్పుడు మనకు ఎక్కువగా మార్కెట్లో దొరికేవి ఈ మొగ్గలా ఉండేవే దొరుకుతున్నాయి ఆ మొగ్గలా ఉండే పుట్టగొడుగులు దొరుకుతున్నాయి పుట్టగొడుగులు చాలా మంచిది ఆరోగ్యానికి ఇది శాకాహారమా మాంసాహారమని కొంతమందికి అనుమానం శాకాహారం వాళ్ళు అయ్యా మరి మష్రూమ్స్ అంటున్నారు పుట్టగొడుగులు ఇది ఏమైనా మాంసానికి సంబంధించిందా అని అడుగుతారు అది మాంసాహారం కాదు నూటికి నూరు పాళ్ళు శాకాహారమే ఈ పుట్టగొడుగులు ఏ రకంగా అయినా కూర వండుకోవచ్చు తర్వాత పుట్టగొడుగుల్ని మనం ఫ్రైడ్ రైస్లోనూ బిర్యానీలో కూడా వేసుకోవచ్చు పుట్టగొడుగులు దీంట్లో పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీంట్లో విటమిన్ బి ఉంటుంది విటమిన్ డి ఉంటుంది సెలీనియము పొటాషియము కాపర్ ఉంటుంది శాఖాహారులకు మనం ఎండలో తిరిగితే ఎండ ద్వారా విటమిన్ డి లభిస్తుంది ఎండ కాకుండా శాకాహారలకి ప్రధాన వనరు విటమిన్ డి ఇదే పుట్టగొడుగులే కనుక పుట్టగొడుగులు తినటం ద్వారా విటమిన్ డి సమృద్ధిగా లభిస్తుంది దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి దీనిలో సెలీనియం అనే ఒక ఖనిజ లవణం ఉంటుంది సెలీనియం ప్రభావం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా కాపాడి అంటువ్యాధులు రాకుండా నివారిస్తుంది కోవిడ్ మహమ్మారి వైరస్ కూడా ప్రవేశించకుండా కాపాడి కోవిడ్ రాకుండా కాపాడుతుంది రెండు రక్తము నుండి చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ దమనులలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడి కరోనెరీ ధమనులలో రక్తము గడ్డగట్టకుండా కాపాడి గుండె కండరాలకు రక్తము సమృద్ధిగా సరఫరా చేయటం ద్వారా హార్ట్ అటాక్ గుండెపోటును నివారిస్తుంది పెద్ద మెదడుకి ముందు మెడముందు ఉండే కెరటీటు ధమనుల ద్వారా రక్త ప్రసరణ జరుగుతుంది అక్కడ కూడా చెడు కొలెస్ట్రాలు పేరుకుపోకుండా రక్తము గడ్డలు కట్టకుండా చేసి బ్రెయిన్ స్ట్రోక్ పక్షవాతం రాకుండా నివారిస్తుంది మూడు షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు పుట్టగొడుగులు తింటే బ్రహ్మాండం షుగర్ చక్కగా నియంత్రించబడుతుంది రక్తంలో ర షుగర్ నిల్వలు స్థిరీకరించబడతాయి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి డయాబెటిస్ మధుమేహం ఉన్న వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది నాలుగు రక్తపోటు బీపీ ఉన్నవాళ్ళు పుట్టగొడుగులు తింటే ఈ పుట్టగొడుగుల్లో ఉండే పొటాషియం ప్రభావం వల్ల బీపీ నియంత్రణ జరుగుతుంది ఈరోజు పుట్టగొడుగులు తిన్నాను లేని ట్యాబ్లెట్లు మానదు సుమా మీరు వాడే ట్యాబ్లెట్లు ట్యాబ్లెట్లతో పాటు పుట్టగొడుగులు ఇక ఐదు ఆడపిల్లలకి పెళ్లి కాకముందు అండకోశంలో నీటి బుడగలు ఉంటాయి దీన్ని పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటారు పీసీఓఎస్ అంటారు దీన్నే పీసీఓడి అని కూడా అంటారు పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే చిన్న చిన్న బుడగలు పెద్ద పెద్ద బుడగలు రెండు పక్కల ఉంటాయి ఇది హార్మోన్ల అసమతుల్యత వస్తుంది ఈ పీసీఓఎస్ ఉండే ఆడపిల్లలు లావు ఎక్కువ ఉంటారు బరువు ఎక్కువ ఉంటారు గడ్డం మీద మిసాలు గడ్డాలు ఎంట్రుకలు వస్తాయి పురుషులకు వచ్చినట్టు ఇది పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి పుట్టగొడుగులు తినటం ద్వారా ఎంతో మేలు జరిగింది వాళ్ళకి ఏమవుతుంది పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి పీరియడ్ సమయంలో ఒక రెండు రోజుల ముందు మొదలవుతుంది తీవ్రమైన కడుపు నొప్పి అల్లాడిపోతారు గిలగిల్లాడిపోతారు ఎందుకు దేవుడు నన్ను ఒక ఆడపిల్లగా పుట్టించాడు ఏంటి కర్మ అని బాధపడుతుంటారు కొంతమందికి పీరియడ్ మొదటి రోజు తగ్గిపోతుంది కొంతమందికి పీరియడ్ మొదటి రోజు నుంచి ప్రారంభమవుతుంది నొప్పి అటువంటి కడుపులో తీవ్రమైన నొప్పి వస్తుంది ఇటువంటి పీసీఓఎస్ సమస్యలకు పరిష్కారం పుట్టగొడుగు అట్లాగే పిల్లవు కానీ ఒక రెండు సంవత్సరాల తర్వాత పన్నెంటి బిడ్డ కలగాలని కోరుకుంటారు ఎవరికైతే సంతానం లేమి పిల్లలు పుట్టటం లేదో పుట్టగొడుగులు తినటం వల్ల సంతానం కలిగే అవకాశం ఉంది ఆరు శరీరంలో ఉండే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క పద పదార్థాన్ని పరిమాణము మోతాదును తగ్గించి రొమ్ము క్యాన్సర్ రాకుండా నివారించే గుణం ఉంది పుట్టగొడుగులకి రొమ్ము క్యాన్సర్ వచ్చినా కూడా ఆపరేషను రేడియేషను మందులు వాడుతూ పుటగొడుగులు వాడితే ఆ కణాలను నియంత్రించే గుణం ఉంది కనుక రొమ్ము క్యాన్సర్ వాళ్ళకి శ్రేష్టమైనది పుట్టగొడుగులు ఏడు స్థూలకాయము భారీకాయము ఎవరైనా స్థూలకాయము భారీకాయం ఉన్నారంటే మెడ ముందు భాగాన సీతాకోకచిలుక చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయనప్పుడు భారీకాయం ఉంటుంది రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే పరీక్ష చేయించుకోండి డాక్టర్ ఏమి రాయాల్సిన అవసరం లేదు మీరే ల్యాబొరేటరీకి వెళ్ళండి ఓ మంచి ల్యాబొరేటరీకి వెళ్ళి నాకు థైరాయిడ్ టెస్ట్ టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అని అడగండి టీఎస్హెచ్ పెరిగినా త్రీ టీ ఫోర్ తగ్గిన మీకు థైరాయిడ్ లోపం వల్ల స్థూలకాయము కాయం వచ్చింది థైరాయిడ్ ట్యాబ్లెట్లు ప్రారంభిస్తే భారీ కాయం స్థూలకాయం తగ్గిపోతుంది పుట్టగొడుగుల వల్ల కూడా భారీ కాయం తగ్గుతుంది ఎనిమిది దీంట్లో పీచు పదార్థం ఉండటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది జఠర రసము క్లోమరసము పైచరసాల ఉత్పత్తి పెరిగి అజీర్తి లేకుండా కాపాడుతుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది మలబద్ధకం వల్ల మొలలు అరిసె మొలలు మూల శంక పైల్స్ వస్తాయి మలబద్ధకము లేని వారికి పెద్దపేగు మలాశయము క్యాన్సర్లు రావు అని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి తొమ్మిది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది ఏకాగ్రతను జ్ఞాపక శక్తిని పెంచుతుంది పిల్లలు కూడా పుట్టగొడుకులు తింటే వాళ్ళ యొక్క సామర్థ్యం మానసిక పటుత్వం మెదడు పనితీరు మార్కులు ర్యాంకులు అన్నీ కూడా బాగా వస్తాయి ఈ విధంగా పుట్టగొడుగుల వల్ల మెదడు బాగా పనిచేయటం వల్ల కుంగుబాటు డిప్రెషను యాంగ్జైటీ టెన్షన్లు కూడా తగ్గుతాయి వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి ఆల్జీమర్ రాదు పార్కిన్సన్ వ్యాధి కూడా వచ్చే అవకాశం తక్కువ పది దీంట్లో విటమిన్ డి అధికంగా ఉండటం వల్ల ఎముక పట్టుత్తు ఉంటుంది నడువు నొప్పులు కాళ్ళనొప్పులు కీళ్ళనొప్పులు తక్కువ ఉంటాయి ఈ విటమిన్ డి వల్ల వృద్ధాప్యంలో ఎముకలు దృఢంగా ఉండి ఎముకలు తేలిగ్గా ఇరగకుండా ఉంటాయి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పుట్టగొడుగును మనం కనీసం వారానికి రెండు రోజులు వాడుకోవటం ఆరోగ్యానికి ఎంతో మంచిది సరే ఎక్కడైనా శుభాశుభ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టేవి తింటే సరిపోదు మనకి కనుక పుట్టగొడుగులు శాకాహారులకు మాంసాహారులకు కూడా అందరికీ మంచిది పిల్లలకి గర్భిణీ స్త్రీలకు బా బాలింతలకు వృద్ధులకు అన్ని వయసులో ఉన్న వాళ్ళకు వాడదగిన ఆహార పదార్థము పుట్టగొడుగులు